స్టే ఇస్ ఓన్లీ 6 మంత్స్, ఇది వ్యాలిడిటీ అప్ టు 6 మంత్స్. నాట్ టు డిమాలిష్ ఫర్ ఫర్దర్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, స్టే అనేది ఓన్లీ 6 మంత్స్, బెయిల్ ఇస్ 6 మంత్స్, అంటే దేనే 6 మంత్స్ పర్మిట్ చేసి దగ్గర ఉన్నాయి. నేనే తెచ్చాను అది, ఎందుకంటే నా పీరియడ్లో జరిగింది కాబట్టి. అది ముందున్న దాన్ని తీసుకొని నాకు ఏవైతే సర్టిఫికేట్స్ ఇవ్వబడ్డాయో వాటిని కోర్టులో వేసినప్పుడు ఆ పీరియడ్లో అది జరిగింది కాబట్టి అందులో స్టే అనొద్దు. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఆర్డర్ ఆఫ్ వన్ రిట్. ఆర్డర్ ఏంటంటే దెర్ ఈజ్ నో డిమాలిషన్ ఇన్ 170 బై సర్వే నంబర్ ఇన్ ఫర్దర్ అని చెప్పి ఇచ్చింది. ముందు ఇప్పుడు ఇన్ ఫర్దర్ ఉన్నప్పుడు అంత హైకోర్టులో ఉన్నప్పుడు అంత ధైర్యం చేసి హైడ్రా మీ ఫ్లాట్లే మీ 7 విల్లాలను ఎందుకు కూల కొట్టింది? అంటే మీ మీద వ్యక్తిగత కోపమా, లేకుంటే మీరు ఆఫీసర్లు మేనేజ్ చేశారని కోపమా, లేకుంటే ఇంకో ఏదో చేశారని కోపం? అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎలా తెలుసుద్దండి? ఇప్పుడు నేను అక్కడ హ్యాండ్ ఓవర్ చేశాను కాదు కాదు, ఒక నిమిషం వినండి, అదే చెప్పబోతున్నాను. నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, వచ్చేసాను, ఆల్ ఆఫ్ ఏ సడను హైడ్రా వచ్చి డిస్మెంటల్ చేసింది అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఫోన్ చేశారు, అరే మనకు ఆర్డర్ ఉంది కదా ఎందుకు వచ్చింది అంటే నేను కూడా షాక్లోనే ఉన్నాను. ఆ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేయాలి? ఇప్పుడు ముందు ఇది ఉంది, ఆర్డర్ నేను పెట్టాను ఆల్రెడీ, చూసుకోండి మీరు కావాలంటే. పాత ఆర్డరు ఆల్రెడీ ఇచ్చాను నేను, పాతది కూడా మీ దగ్గర ఏముంది అంటే ఇచ్చాను నేను. ఈవెన్ అక్కడ ఉన్న పీపుల్ కూడా అవి చూపించడానికి ట్రై చేశారంట. అది ఎందుకు అనేది మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర అసలు ఆన్సరే లేదు. ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదు, ఎందుకంటే నాకే నోటీస్ రాలేదు. అండ్ నాకు నోటీస్ రావడానికి కూడా నా కంపెనీగా నేను అక్కడ లేను. కంపెనీగా అక్కడ ఉంటే నేను లయబుల్ పర్సన్ కాబట్టి అట్ దట్ టైం వాళ్ళు నాకు ఇవ్వాలి. సో నేను దాన్ని కూడా నేను క్వశ్చన్ చేయలేను వాళ్ళని, ఎందుకంటే నో మోర్ ఐ ఆమ్ దేర్ కాబట్టి అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, ఉంటున్నారు కాబట్టి అక్కడ ఈ క్వశ్చన్కి ఇది లేదు. కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నా నోటీసులు అందుకున్నారా వాళ్ళకు ముందే తెలియడానికి అనేది, వాళ్ళకేమీ నోటీసులు రాలేదని వాళ్ళు చెప్తున్నారు. హైడ్రా చెప్పిన దాంట్లోనే ఎక్కడైతే ఎన్ఆర్ఎస్ఏ సర్వే ప్రకారం బఫర్ ఎఫ్టేల్లో ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్ చేస్తామని చెప్పారు, దాని ప్రకారం కూల్ చేసామని వాళ్ళు చెప్తున్నారు కదా. అయి ఉండొచ్చు, వాళ్ళకున్న ఆర్డర్స్ అయి ఉండొచ్చు, దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. దాన్ని నేనేం క్వశ్చన్ చేయడం లేదు. హైడ్రా ఒక మంచి పని, మనకు ఫ్యూచర్లో ఫర్దర్గా అసలు ఈ నాలాలు మీరు అన్నట్టు చెరువులు లేక్స్ ప్రిజర్వ్ కావాలి అంటే అది మంచి డెసిషనే. యాక్చువల్గా దాన్ని అపోజ్ చేసే డెసిషన్ కాదు అది, యాక్చువల్గా అందరు కోఆపరేట్ చేయాల్సిందే దాని.